చిత్తం దేవుని చిత్తం అంటే ఏంటి ప్రభు అంటే, పూర్వపు ప్రవర్తన విషయంలో మారి మనల్ని పిలిచిన వాని గుణాతిశయాలు ప్రచారం చేస్తూ ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేస్తూ క్రీస్తును పోలి, అంటే దేవుని మనసును అడగా క్రీస్తును పోలి మేలు చేస్తూ కీడు చేస్తున్న వారు కూడా మేలు చేస్తూ దేవుణ్ణి మనల్ని ఎలా సమాధానపరుచుకున్నాడో ఇతరులను కూడా అలా మనం క్షమిస్తూ సమాధానపరుచుకోవడమే ఈ పాయింట్స్ అన్నిట్లో వచ్చే సారం దేవుని చిత్తం. చాలామంది అడుగుతారు, బ్రదర్ దేవుని చిత్తం ఏంటండి నా వెళ్ళాలంటే? ఇదే దేవుని చిత్తం అంటే. మరి ప్రత్యేకించి నీకు దర్శనం 70 mm స్కోప్ ఏం రాదు నీకు అర్థం. చాలామంది అడుగుతారుగా దేవుని చిత్తం అంటే ఏంటంటే, ఇదిగో దేవుని చిత్తం ఇదే. దేవుని చిత్తం అంటే నీ ప్రవర్తన మారాలి. నీ ప్రవర్తన మారాలంటే వినేది మారాలి, చూసేది మారాలి, చదివేది మారాలి, నీ ప్రవర్తన మార్చుకోవాలి. రెండు, మనల్ని పిలిచిన వాని గుణాతిశయాలు చెప్పండి, ప్రచారం చేయాలంటే సువార్త పనిలో ఉండాలి. మూడు, ముందుగా నీ పట్ల దేవుడు ఊహించిన లేదా సిద్ధపరిచిన సత్క్రియలు నువ్వు జరిగించాలి. నాలుగు, క్రీస్తును పోలి కీడు చేసిన వారికి చెప్పండి మేలు చేయాలి. ఐదు, దేవుడు నన్ను సమాధానపరుచుకుని నా తప్పులను క్షమించాడు కనుక నా విరోధుల తప్పులు కూడా నేను ఏం చేయాలి? క్షమించాలి. ఇదంతా ఏం చెబుతున్నావు పెద్ద ఆయన అని అడిగితే ఆయన అంటాడు, ఇది దేవుని చిత్తం. అందుకే సిఎస్ లూయిస్ గారు అన్నారుగా, క్షమించేశాను అన్నది చాలా ఈజీ, క్షమించిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పండి రారా కొంచెంసేపు మాట్లాడుకుందాం అనడం చాలా కష్టం. ఎందుకు చెప్పిన, పేరుకు క్షమించేస్తాం కానీ కనబడకుండా తిరుగుతాం. ఇదో క్షమించడం, నీకు అర్థమైందా? క్షమించేసానండి అంటారు. క్షమించేస్తావు, మరి ఎందుకు మీ ఇంటికి టీకి పిలవలేదు? పిల్లంట. మరి మీ ఫంక్షన్లో ఎందుకు లేడు? రాడట. పేరుకి మాత్రం ఏం చేశారట? అదే వద్దన్నాడు సిఎస్ లూయిస్. సిఎస్ లూయిస్ గారు అన్న మాట, సిఎస్ లూయిస్ అంటే తెలుసుగా, నార్నియా, నార్నియా ఉందిగా, నార్నియా మూవీ ఉందా, ఆ నవల రాసింది సిఎస్ లూయిస్. సిఎస్ లూయిస్ అంటే ఒక అప్పుడు పెద్ద నాస్తికుడు, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో మారిపోయే సువార్తికుడు అయ్యాడు గొప్పవాడు. ఆయన అన్న మాట చూడండి, క్షమించడం అనే పదం చాలా ఈజీ కానీ క్షమించిన వారితో మాట్లాడడం చెప్పండి చాలా కష్టం. ఉండండి, నేను అడుగుతున్నాను. ఇప్పుడు ఏదో గొడవ వచ్చిందండి, సమాధాన పడిపోయారు, ముందున్నట్టు ఉండండి. నేను అడుగుతున్నాను, ముందుంటారుగా? ఆ ముందుగా ఉన్నారు, ముందు ఎంతో ఆప్యాయంగా ఉండేవారు, ఇప్పుడు అలా ఎందుకు ఉండలేకపోతున్నారు? మీరు ఇంకా మారలేదు కనుక ఉండలేకపోతున్నారు. క్షమించడం అంటే సిఎస్ లూయిస్ ఏమంటాడు తెలుసా? నన్ను నేను అన్ని విధాలుగా చెప్పండి చంపేసుకోవడం అంట. నా ఆహాన్ని, నా గౌరవాన్ని, నా అన్ని విధాల నా ఆలోచన తగ్గించుకుని ఎదురుకెళ్ళి మనం ఏమీ తెలియకుండా ముందు ఎంత ప్రేమగా ఉండేవాళ్ళమో, అప్పుడు ఎలా అయితే ఆప్యాయంగా ఉండేవాళ్ళమో, మరలా ఆ స్థితి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనస్ఫూర్తిగా ఏం చేసినట్లు చెప్పండి, క్షమించినట్టు. ఇది చేయడానికి దేవుడు మనల్ని ఏం చేశాడు? పిలిచాడట. ఇది దేవుని చిత్తం. దేవుని చిత్తం అంటే ఏంటంటే, ఇది ఇవన్నీ ఉన్నాయి, మనం ఎలా మారాలో ఉంది, మనం ఏం చేయాలో ఉంది, మన ఎదుటి వారితో ఎలా చెప్పండి క్షమాపణ సమాధానం కలిగి ఉండాలి ఉంది. ఇదంతా ఎక్కడుంది? సువార్తలు ఉంది. ఇది మీరు ఎంత బ్రైట్గా మీరు ఆలోచిస్తే చీకట్లో నుంచి అంత ఆశ్చర్యకరమైన వెలుగులోనికి రాగలరు. ఆ వెలుగులోకి ఎప్పుడైతే వస్తుందో మీ మైండ్ వెలగడం స్టార్ట్ అవుద్ది, మీరు మాట్లాడే విధానం బాగుంటుంది, మీ సంస్కారం మీ వ్యక్తిత్వంలో కనబడుతుంది, మీ నిర్ణయాలు బాగుంటాయి. నిన్ను బట్టి దేవుడు ఎంతగానో ఆనందిస్తారు. అప్పుడు దేవుడు అంటాడు, ఈ బిడ్డ ఎడల నా చిత్తము నెరవేరుచున్నది అని. దేవుని చిత్తం అనగానే పరీక్షకి వెళ్ళాలి వద్దా, ఎండ కాస్తుందా కాయదా, వర్షం పడుతుంది పడదా, బస్సు వస్తుంది రాదా, అది దేవుని చిత్తం కాదు, అది నీ వ్యవహారం. అది దేవుని చిత్తం కాదు. దేవుని చిత్తం అంటే ఇదిగో ఎంత ఉందో బిగ్ పిక్చర్. ఇది దేవుని చిత్తం. బల్లరిసింది, కుక్క అరిసింది, దేవుని చిత్తం. కరెంటు పోయింది, దేవుని చిత్తం. కరెంటు వచ్చింది, దేవుని చిత్తం. కరెంటు వచ్చేది గుర్తెట్టుకో, అది దేవుని చిత్తాలు కాదు. టెక్స్ట్ చెబుతుంది దేవుని చిత్తం అంటే ప్రవర్తన మారాలి, పిలిచిన వాడిని అర్థం చేసుకోవాలి, ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయాలి, క్రీస్తును పోలి మేలు చేసిన వారికి చెప్పండి, కీడు చేయకుండా సమాధానంగా ఉండాలి, చివరికి సమాధాన సువార్తలను మన జీవితం చెప్పండి కలిసి నడిచిపోవాలి చివరిగా ఎందుకు.